ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు పిల్లల ప్రోగ్రాం చేసేవాడిని. పిల్లల ప్రోగ్రాం చేస్తుంటే అప్పుడు పిల్లలు విపరీతంగా అప్పుడు అంతా కూడా అప్పటికింకా బైఫర్కేట్ కాలేదు, స్టేట్స్ ఫార్మ్ కాలేదు, ఇంకా మద్రాసు రాజధానిగానే ఉండేది. అంచేత తమిళ్ వాళ్ళు అరబ్ వాళ్ళు కలిసిమెలిసే ఉండేవారు. ఆ టైంలో 1938 ఆల్ ఇండియా రేడియోలో ఈ కన్నాసుపత్రి ఉంది చూసారా, ఎగ్మూర్లో ఇప్పుడు మార్షల్స్ రోడ్ అది, మార్షల్స్ రోడ్ అక్కడే రాజరత్నం స్టేడియం ఉంది, దానికి ఎదురుకుండా పెద్ద బిల్డింగ్ ఉండేది అక్కడ. ఆ బిల్డింగ్లో ఆల్ ఇండియా రేడియో మొట్టమొదటి దిగడంతో పెద్ద బిల్డింగ్లు అండి, పెద్ద ఆవరణ దీని కూడా. అక్కడి నుంచి నేనేమోను అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నేను మొట్టమొదట తెలుగులో మొట్టమొదట అనౌన్స్ చేసిన వాడిని నేనేనండి బాబు. అప్పుడు రెండు కూడా ఒకటే, తమిళ్ తెలుగు అని భేదం లేకపోయింది అప్పుడు. నేను ఒక మొట్టమొదటి తెలుగులో చెప్తే వాడేమోనో అదే పాట అరవంలో చెప్పుకునేవాడు. ఇట్లాగా నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి, డికే పట్టమ్మాళ్, అరేకోటి రామానుజయం గారు, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యారు, అయ్యా వాళ్ళందరినీ తలుచుకుంటే మహానుభావులు, వాళ్ళందరినీ అనౌన్స్ చేయగలిగానండి నేను. ఎంత గొప్ప అదృష్టం అండి, నేను ఎంత బాగా అందరినీ అనౌన్స్ చేయగలిగాను. కారేకుడి సాంబశివారు, ద్వారం వెంకటస్వామి నాయుడు, మైసూర్ టీ చౌడయ్యా, వీళ్ళందరినీ కూడా అనౌన్స్ చేశాను బాబు. వార్ టైం వచ్చింది 1942, అప్పుడు జపాన్ వాడు మెడ్రాస్ స్టేషన్ని బాంబ్ చేస్తాడని ఒక పెద్ద వదంతో వచ్చేసింది. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్ని డిస్మాంటిల్ చేసేసి ఢిల్లీకి పంపించేశారు. ఆ ఢిల్లీకి పంపించడంతో నన్ను కూడా ఢిల్లీకి పంపించారు. నేను ఢిల్లీలో 1.5 ఇయర్స్ ఉన్నాను బాబు. అక్కడ ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ హౌస్ అని ఉంది చూడండి ఢిల్లీలో, అప్పుడు అది కాల అది కన్స్ట్రక్షన్లో ఉంది. అప్పుడు ఓల్డ్ ఢిల్లీలో ఉండేది. నేను తిమార్పూర్ అని చెప్పేసి యమునా నదికి దగ్గరగా ఒక చిన్న ఊరు, చిన్న పేట, అక్కడ ఒక ఇల్లు ఒక గది తీసుకున్నాను నేను. ఇంకొక అనౌన్సర్ అరవాడు, అరవ ఇతను అనౌన్సర్ అక్కడ ఉంటూ ఉండేవాడిని. మా అమ్మగారు ఇంకా రాలేదు, వచ్చారండి. వచ్చిన 6 నెలలకే వెళ్ళిపోయినాను నేను. మా అన్నయ్య గారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, ఆయన తోటి నేను నా చిన్నతనంలోనే 12వ ఏటనే ఆయన కూడా నేను రాజమండ్రి వచ్చేసాను. మా అమ్మ మా నన్ను ఏమో మా అన్నయ్య చేత పంపించేసింది. మా వదిన గారు అప్పుడు ఆయనకి పిల్లలు లేరు, మా వదిన గారితో రాజమండ్రిలో కొంతకాలం ఉన్నాం. అక్కడి నుంచి మెడ్రాస్కి వచ్చేసారు ఆయన. ఆయనకు వచ్చేసి దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారి ఆంధ్రపత్రికలో ఎడిటర్గా పనిచేశారు కొంతకాలం. తర్వాత భారతి అని చెప్పేసి పత్రిక వచ్చేది, సాహితీ పత్రిక, దానికి స్టే ఇదిగా ఉండేవారు. దాని తర్వాత ఎన్సైక్లోపీడియా మొట్టమొదటగా దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు మొదలుపెట్టారు. దాని తర్వాత ఈ పార్లమెంటు మెంబర్ ఆయన పేరు మర్చిపోయినాను నేను, ఆయన తీసుకున్నారు. అది మానేసేసి సెనెట్ హౌస్లోనేమో ఆంధ్ర వాల్యూమ్ ఎన్సైక్లోపీడియా ఇంతలా పుస్తకం నా దగ్గర ఉంది, చదవలేను అనుకోండి. మా అన్నయ్య ఇచ్చి వెళ్ళాడు, ఇది దగ్గర ఉంచుకోరా నువ్వు అని చెప్పేసి ఒక ప్రతి నాకు ఇచ్చి వెళ్ళాడు. ఎంత తేడా మీ ఇద్దరి వయసు, మీకు ఆయనకి? చాలా తేడా ఉంది. మా అన్నయ్య తర్వాత మా పెద్దక్క, రెండో అక్క, నేను మూడో వాడిని. తర్వాత నా తర్వాత ఒక చెల్లెలు, అందరూ వెళ్ళిపోయినారు. కానీ నేను ఢిల్లీలో 1.5 ఇయర్స్ అక్కడ గడిపాను. నాకు మలేరియా పట్టుకుంది అక్కడ. మలేరియా పట్టుకుంటే అప్పుడు నేను ఏది ఎంత జీతం మీద వెళ్ళాలనుకుంటున్నాడు, 150 రూపాయల జీతం మీద వెళ్ళాను, 150 రూపాయల జీతం మీద వెళ్ళాను. సరే ఏదో గడిపాను. తర్వాత మలేరియా వచ్చింది, ట్రాన్స్ఫర్ చేయమన్నాను మద్రాస్కి. అప్పుడు ఎస్ గోపాలం గారు అని చెప్పేసి ఇక్కడ స్టేషన్ డైరెక్టర్, ఇంకొకరిని పంపిస్తాను వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు వహాబ్ అని చెప్పేసి వాడిని పంపించారు. వాడు తెలుగువాడే, వాడిని ట్రైనింగ్ చేశాను. సరే ఏదో వాడు అక్కడ ఉండగా నేను కొన్ని పిల్లల ప్రోగ్రాములు చేశాను. టాక్స్ ఈ పెద్ద పెద్ద వాళ్ళ చేతి దగ్గరికి వెళ్ళి మాట్లాడి టాక్స్ పిలుచుకొచ్చాను. ఢిల్లీ వరకు పాకించారు మన తెలుగు చేతి, తప్పకుండా పాకించాను. అప్పుడు ఏమిటంటే అడిషనల్ సౌత్ ఇండియన్ సర్వీస్ అని చెప్పేసి అక్కడి నుంచి బ్రాడ్కాస్ట్ చేసేవాడిని. ఇంకా తట్టుకోలేకపోయినాను, మలేరియా తోటి లేవలేకపోయినాను. ట్రాన్స్ఫర్ చేశాడు కాదు, ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను సెలవు పెట్టి ఇంటికి వచ్చేసాను, మెడ్రాస్కి వచ్చేసాను. మెడ్రాస్కి వచ్చేసేటప్పటికి నీకు ఉద్యోగం లేదు పోమన్నాడు, స్టేషన్ డైరెక్టర్ ఉద్యోగం లేదు నీకు పోమన్నాడు. తర్వాత ఒక లేడీని తీసుకున్నారు ఇక్కడ అనౌన్సర్గా, ఆవిడేమిటి నైట్ డ్యూటీస్ నేను చేయను పోమంది.
నైట్ డ్యూటీస్ ఉండేవి మాకు, రాత్రి 11:30 దాకా ఉండేది నైట్ డ్యూటీస్ చేయనండి. అప్పుడు మళ్ళా నన్ను కబురు పంపించాడు, నీకు 40 రూపాయల మీద జీతం తీసుకుంటాను వస్తావా అన్నాడు. సరే వస్తాను నాయన, ఇచ్చిందే చాలు అని చెప్పేసి వచ్చాను. అప్పటి నుంచి రిటైర్ అయిన దాకా మరి నాకు అట్లా 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 నా యొక్క మా మంచితనం అనండి ఏమనండి, వాళ్ళ యొక్క నా యొక్క వాళ్ళు చాలా ఇంప్రెస్ట్. నేను పిల్లల ప్రోగ్రామ్ లో రేడియో తాతయ్యగా ప్రసిద్ధి నాది. ఇప్పటికీ నా పేరు ఎవరికి తెలియదు, రేడియో తాతయ్య వస్తున్నాడు అని చెప్పేసే తప్ప. అప్పుడు న్యాపతి రాఘవరావు గారు, న్యాపతి కామేశ్వరరావు గారు వాళ్ళందరూ ఉండేవారు అప్పుడు బయట. నేను పర్మనెంట్ అక్కడ. అయితే నాదేమను గవర్నమెంట్ సర్వీస్ కింద తీసుకోలేదు అప్పుడు. అప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ 5 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఉండిపోయినాం. వీఆర్ నాట్ రెగ్యులరైజ్ చేయలేదు మమ్మల్ని అప్పుడు. దురదృష్టం ఏమిటంటేనండి, నేను రిటైర్ అయిన తర్వాత 1981లో దీన్ని రికగ్నైజ్ చేసి పెన్షన్ అదంతా ప్రావిడెంట్ ఫండ్ ఇదంతా పెట్టారు. అది నా యొక్క దురదృష్టం. 40 సంవత్సరాల పాటు పనిచేసింది, ఇప్పుడు రిటైర్ అయితే 25,000 తో బయటకు వచ్చాను నేను. సరే భగవంతుడు అప్పటికే సంతృప్తి, అదే సంతృప్తి పడ్డాను. న్యాపతి రాఘవరావు గారు, కామేశ్వరం గారు బయట నుంచి పిల్లల్ని తీసుకొచ్చేవారు. అప్పుడు కాంపోజిట్ కదండి, ఉమ్మడిగా ఉండేది కదా అని చేత రేడియో తాతయ్యగా నేను ప్రయాగ నరసింహ శాస్త్రి అని చెప్పేసి ఉండేవారు, ముద్దబ్బాయి అని చెప్పేసి ఉండేవాడు, మల్లిక మామయ్య అని చెప్పేసి పాట నేర్పేవాడు. మేము అందరం కూడా మల్లిక మామయ్య, ప్రయాగ నరసింహ శాస్త్రి, నేను పర్మనెంట్, వాళ్ళు బయట నుంచి వచ్చేవారు. ఈ మధ్యను హైదరాబాద్లోను రేడియో అన్నయ్య గారికి, అంటే న్యాపతి రాఘవరావు గారికి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. అక్కడ నన్ను రమ్మని చెప్పేసి అన్నారు, నేను రాలేనని చెప్పేసి చెప్పాను. అక్కడ జరిగిన తర్వాత ఇక్కడ మెడ్రాసులోనే మొట్టమొదట ఆంధ్ర బాలానంద సంఘం అన్నటువంటి పేరు ఇక్కడే పెట్టారు. ఇక్కడ వాళ్ళు రేడియో స్టేషన్కి వచ్చేవారు. రేడియో స్టేషన్ పిల్లల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అప్పుడు ఏం చేసేవారంటే క్యాంటీన్లో పిల్లలకి 2 ఇడ్లీలు కాఫీ ఇచ్చేవారు. అప్పుడు పెట్టిన అందరం కూర్చునిగా మాట్లాడితే ఆంధ్ర బాలాన సంఘం అని పేరు పెట్టుకుంటాను నేను. నేను మెడ్రాస్ నేమను జోన్స్ కింద విడదీద్దాం, పరిశ్వాకం జోన్ అని, ట్రిపుల్ గ్యాన్ జోన్ అని ఇట్లాగ విడదీసి అక్కడక్కడ పిల్లలు చాలామంది ఉంటారు తెలుగు వాళ్ళు, తీసుకొస్తానని ఆయన తీసుకొచ్చేవాడు. నేను కూడా వాళ్ళతోటి పాటు తిరిగేవాడిని, వాళ్ళతోటి అందరితోటి. నేను అనౌన్స్మెంట్లు కాకుండా నేను డ్రామాల్లోనేమోను రిహార్సల్ చేసేవాడిని, పాత్ర తీసుకునేవాడిని. పిల్లల ప్రోగ్రాంలే కాకుండా మహిళా మండలి కూడా నేనేమోను దాంట్లో కూడా పాత్ర తీసుకునేవాడిని. సౌండ్ ట్రాక్లు అని ఉండేవి అప్పుడు. సౌండ్ ట్రాక్లు అంటే సంక్షిప్త శబ్ద చిత్రం 3-3.5 గంటలకి ప్రొజెక్ట్ చేసేవారు. మేము నేనే దాన్ని అంతా కూడా, నేను ఉన్నంత వరకు కూడా ఆ 40 సంవత్సరాల పాటు ఆ సౌండ్ ట్రాక్లు చేసినటువంటిది ఉమా అన్న పేరుతోటి చేసేవాడిని. సౌండ్ ట్రాక్లు తీసుకోవడం, పూర్తి సినిమా తీసుకోవడం, అక్కడ ప్రొజెక్ట్ చేయడం, సినిమా అంతా కూడా రికార్డ్ చేసేవారు. 3.5 గంటలు అయితే రికార్డ్ చేసేవారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత 2 డెక్స్ ఉండేవి, దాని మీద నాటక కథ పోకుండా పాటలు ముఖ్యమైనవి పోకుండా అవన్నీ కూడా 1 అవర్కి ఎడిట్ చేసేవాడిని. రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం అని దాని ఉమా, కూర్పు ఉమా అని చెప్పేసి చెప్పేవాడిని అయ్యా. అట్లాగ జరుగుతుంటే ఈ మధ్యన మెడ్రాసులో అసలు ఆంధ్ర బాలాన సంఘం ఇక్కడ ప్రారంభమైంది. శ్రీనగర్లోను బర్కెట్ రోడ్లో వాళ్ళు ఒక రాఘవరావు గారు, ఇంకొక ఆయన దామెర్ల శర్మ గారు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు ఇక్కడ. ఆయన ఈయన కలిసి ఒక గ్రౌండ్ని లీజ్కి తీసుకున్నారు. 50 సంవత్సరాలకి గ్రౌండ్ని లీజ్కి తీసుకుని అది లీజ్ అయిపోయిన తర్వాత వీళ్ళ పరం అయిపోయింది, ఏదో డబ్బు కట్టేసినట్టున్నారు. దానికి అక్కడ ఒక బిల్డింగ్ కట్టేశారు వాళ్ళు, ఆంధ్ర బాలానంద సంఘం అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఇప్పుడు స్కూల్ కింద కన్వర్ట్ చేసి అక్కడ ప్రైమరీ స్కూల్ నడుస్తోంది అన్నమాట. ఇప్పుడు రేడియో వాళ్ళు ఏం చేశానో తెలిసినండి, ముఖ్యంగాను జమున దగ్గర నుంచి చిత్తూరు నాగయ్య దగ్గర నుంచి అందరిళ్ళకి కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫిక్స్ చేసుకుని పిల్లల్ని కొంతమందిని తీసుకుని
ప్రతి సినిమా వాడి దగ్గరికి వెళ్ళానండి. అరగంట సేపు ప్రోగ్రామ్ వాళ్ళ పిల్లల చేత ప్రశ్నలు అడిగించి, మా మీరు ఎట్లా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీది, వాళ్ళ లైఫ్ హిస్టరీ అంతా చెప్పించి, యాక్ట్ చేసినటువంటి సినిమాలు అన్ని కూడా చెప్పించి అది బ్రాడ్కాస్ట్ చేసామని వందల కొద్ది లెటర్స్ వచ్చేవి. అవన్నీ కూడాను చదివివ్వండి. అంతా కూడా రిటైర్ అయిపోయిన తర్వాత అవకముండానే నేను ఇంకో ఓపెన్ చేసేవాడిని. 15 ఏళ్ల దాకానే ఆల్ ఇండియా రేడియోలో పిల్లల ప్రోగ్రాంలో పాల్గొనడానికి వీలు ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి లేదు. అంచేత వాళ్ళందరూ పాపం ఇంతమంది మా దగ్గర నా దగ్గరకు వచ్చి ఏమంటే తాతయ్య గారు ఇలాగ మళ్ళా మాకు ఎప్పుడు వచ్చే, నేను బాబు మీరు ఉండండి, నేను ఎక్స్ మెంబర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టాను. ఎక్స్ మెంబర్స్ కింద ప్రోగ్రామ్ పెట్టి ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ ఆఖరి వారంలో ఈ ఎక్స్ మెంబర్స్ ప్రోగ్రామ్ పెట్టాను. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు 2 ఏళ్ళు అయింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ ఎక్స్పీరియన్సెస్, మీరు ఎప్పుడు చేరారు, ఎప్పుడు ఇది చేశారు అంతా చెప్పండి. మొదటి నుంచే 3.5 అవర్స్ రికార్డ్ చేశారండి, దాన్ని ఆర్కైవ్స్ లో పెట్టారు ఇప్పుడు మెడ్రాస్ లో. ఇది అంతా ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ బర్కెట్ రోడ్ లో స్కూల్ ఉంది కూడా అండి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి ఇక మెడ్రాస్ లో కూడా జరుపుతున్నాం. మీరు మెడ్రాస్ లోనే ఉన్నారు కనుక హైదరాబాద్ అంటే రాలేకపోయినారు, ఇక్కడే ఉన్నారు కనుక నేను కారు తీసుకొచ్చి తీసుకెడతాను అని దామెర్ల వాళ్ళ తాలూకు అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య సిఎన్ ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన వీళ్ళందరూ కూడా బలవంతం చేశారు. సరే అని చెప్పేసి కారు వచ్చింది, వెళ్ళాను. నమ్ముతారో నమ్మరో మా ప్రభో, నేను వెళ్ళేటప్పటికండి, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారనుకున్నారు, బొంబాయి నుంచి, కలకత్తా, హైదరాబాద్ నుంచి చెప్పనే అక్కర్లేదు, విశాఖపట్నం నుంచి. ఈ పిల్లలందరూ కూడా వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయినారు. వాళ్ళు నీకు నాకేమో తాతయ్య, నాకేమో 3 పిల్లలు మనవాళ్ళు కూడా ఉన్నారు తాతయ్య. ఈ అమ్మాయిలు దువ్వూరు రాధ, దువ్వూరు కల్పకం, వల్లూరు సావిత్రి, వల్లూరు శకుంతల, కొంతమంది పేర్లు జ్ఞాపకం ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే మారుతిరావు గారు ప్రిసైడ్ చేశారు మీటింగ్, పేకేటి శివరామ్ గారు మాకు కూడా వచ్చాడు అక్కడికి. ఏదో మూర్తి గారు అని చెప్పేసి ఈ ఫార్మాక్యూటికల్ పెద్ద కంపెనీకి అధిపతి ఆయన, ఆయన కూడా వచ్చారు. వారందరూ కూడా నాకు ఆ రోజున మా శాలువా కప్పారు, పెద్ద శాలువా తీసుకొచ్చి కప్పారు. కప్పి పళ్ళు దాంట్లోనేమో డబ్బు పెట్టేసి దండం పెట్టారండి వాళ్ళు అక్కడికండి. అప్పుడు వచ్చి పాల్గొనేటటువంటి ఒక కొంతమంది పిల్లలు అమెరికాలో ఉన్నారు. అందులో ఒక అమ్మాయి నాకు ఈ ఊళ్ళోనే వాళ్ళ ఇల్లు అదే ఉంది, 4 ఏళ్లకి 3 ఏళ్లకి ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడ నేను పెడుతున్నాను, తాతయ్య గారిని కలుస్తావా అంటే నేను తప్పకుండా కలుస్తాను అని చెప్పేసి వాళ్ళందరూ నమ్ముతారు, నమ్మరు. వాళ్ళందరూ కలిసి నాకేమో 40,000 పంపించారండి. ఇంతకీ నాలో ఘనత ఏం లేదు సార్, నేను కవిని కాదు, రచయితని కాదు, ఏ మాత్రం కాదు, మామూలు సాధారణపు మనిషినండి నేను. అక్కడ హిందూ వాళ్ళు పెద్ద నా ఫోటోతో సహా రైటప్ ఇచ్చారు. ఈనాడు వాళ్ళు పెద్ద గొప్పగా రాశారు దాంట్లో. అది ఎక్స్ పిల్లల చేత ప్రశ్నలు వేయించి రికార్డ్ చేసి బ్రాడ్కాస్ట్ చేసేవాడిని. ఎస్ జానకి ప్లేబ్యాక్ జానకి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది ఆ వేళ రోజున అక్కడికి వచ్చింది ఆవిడ. వచ్చి తాతయ్య నేను గ్యాప్ ఉన్నానా, నేను ప్లేబ్యాక్ జానకిని అంటూ కాలం ఇప్పడిందండి. పక్కనే నాకు బిబి శ్రీనివాస్ గారు ఉన్నాడు. అతికి 30 ఏళ్ళు అయిపోయింది, గడిచిపోయింది, ఇంకా అక్కర్లేదు. ఇంకా ధృతరాష్ట్రుడు వారు విశ్వరూపం చూపించాడట. విశ్వరూపం చూపిస్తే నువ్వు చూసిన కళ్ళతో, నిన్ను చూసిన కళ్ళతో నాకు ఇంకెవరు అవ్వలేదు నాయన, కళ్ళు తీసేయమన్నాడు. ఇంతకాలం 40 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే, మళ్ళా ఇంతమందితోటి నాకు ఎప్పుడు ఇది అవుతుంది, ఎప్పుడు కలుసుకుంటాను అని చెప్పేసి ఏడుపు వచ్చేసింది. ఆ రోజునండి ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళిన తర్వాత డ్యూటీకి వెళ్ళాను, పొద్దున డ్యూటీకి వెళ్ళిన తర్వాత నన్ను వెంటాడినట్టు నా కూడా కూడా తిరిగాడండి మారుతిరావు. అంటే కూడా తిరిగి ఆ వేళ అనౌన్స్ చేసేసి దండం పెట్టేసి లేచాక వస్తాను. నన్ను నాకు పార్టీ ఇస్తామని చెప్పేసి ఎన్నో కొనిపెట్టారండి వాళ్ళు, ఎన్నో కొనిపెట్టారు. నేను ఆ పార్టీకి రాలేను, నేను అక్కడికి వచ్చినట్టయితే ఏడుస్తూ కూర్చుంటాను తప్ప మీరు నేనేం మాట్లాడలేను అని చేత నాకు పార్టీ వద్దు, ఏం వద్దు బాబు అని చెప్పేసి పార్టీ తీసుకోకుండా లేచాక వచ్చాను. ఇంటికి వచ్చాడు, మీరు ఇంటికి ఒంటరిగా వెళ్ళలేరు, మీరు మీ పరిస్థితి ఏం బాగాలేదు, మీరు చాలా అప్సెట్ అయిపోయినారు,
మారుతిరావు నేను కూడా తీసుకెళ్తాను అని వాడు స్కూటర్ మీద తీసుకొచ్చాడండి. ఇక్కడే ఆ ఇంట్లోనే వచ్చేసి ఈవిడ గారు ఉంది అక్కడ. అయిపోయింది అని ఏడ్చాను. మారుతిరావు అప్పుడు, తాతయ్య గారు ఏమిటిది, అందరూ రిటైర్ అయిపోతారు, మీరు రిటైర్ అయినారు, అంతే, చేసినంతకాలం చేశారు అని చెప్పేసి నాకు ఎదురుకుండా కూర్చుని పెట్టిలోంచి పంచి తీసి పంచి కండువా తీసి నాకు కప్పి అక్కడే దండం పెట్టాడండి. మారుతిరావు తాతగారు మరి నమస్కారం. మా అమ్మగారు తాతగారు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉంటే మాకు ఆనందం, మాకు శ్రీరామకృష్ణ అన్నమాట. మరి ఇవాళ ఈ అవకాశం ఇలా మీరు నా కలగ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భగవంతుడు మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి.